सो राइट हाय हेलो गाइस वेलकम बैक टू माय चैनल। सो वीडियो वेदे मैं फ्रेंड्स अंदर कल से ट्रिप प्लांर नाकड़ो एक्को डैरक्ट का सारी टूर के इंटेन नाक इंटा कॉलेज नीं वेसर के कार लगेज प्ला पैको रेडी अतरे ना लगेज दी कर्टना चूपस्त अंदर रेडी उल्लाना की इप एग्जाक्ट टाइम वैसे 11:30 दाटी चूपन अम चुनाव। सो गाइज़ मैं कर्ज की ट्रिप की मत इनका लगेज मत निंपे स्टव वाटर कैन अभी लगेज पटको। सो राइट ट्रिप इन स्टार्ट वीडियो लास्ट वर्स अंदर नैक्स्ट फ्यूल स्टाफ दलदा अंत सड़न सरप्राइज मन की अट्ला मोल तो इवंत सारे मुख्य कार्यकर्त कर्म कर्ता क्रिया सो इपड़े पेट्रोल बंक वरक वा इतना कार अच्छा सीएनजी गैस अन्ट इक सीएनजी फिल्ना पेट्रोल खर्चल सीएनजी तो मे तक तक मोतम पकड़बंदी प्लासा मैक फुल्सा मल्ल बंक अगर सीएनजी मुदे फिल्वाली मान लीडे टुम्मगाड़ అందుకోసం నిన్న ఒక్క ఎన్కల్ చేశాం గాయ్స్ ఏ అబ్బ పెట్టకరన ఆయన హరుస్తున్నాడు బయ్యడు ప్రశ్న ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదవెక్కిందిరా గోవర్ధన ఇప్పుడైతే ఇక్కడ మధ్యలో అయితే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వచ్చింది మనల్ని మొత్తం ఆగి స్నాప్ లైతే తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన నాకు లైటింగ్ కొట్టుందా పాపా జల్లి వా లేట్ అవుతుంది ఇక వెళ్ళిపోదాం इपड़े मैं वे 150 किलोमीटर्स अभी रोड फ्यूल स्टाप ए मेमे सीएनजी काबी अब सब रहा मेल पेट्रोल पड़ता है इपड़ी बंक अना ब्रो अना सीएनजी कटवा सीएनजी मैं रईड की स्पासर वीडन అకౌంట్ ఖాళీ అల్గో మిషన్ వస్తలేదా అయ్యా ఇంకా నెక్స్ట్ బ్యాంక్ ఏమను ఉందా ఉందా 5 కిలోమీటర్స్ ఉంది 5 కిలోమీటర్స్ పక్కనా ఇక్కడ మీదేనా ఓకే నా థాంక్స్ బ్లాగ్ యూట్యూబ్ బ్లాగ్ వీడియో యూట్యూబ్ గైస్ ప్రస్తానికి అయితే ఇప్పుడు 250 కిలోమీటర్స్ దాటేసి వచ్చాము ప్రస్తాన టైం వచ్చేసి 240 అవుతుంది మనోల్ ట్రిప్ ట్రిప్ అని మంచిగా పడుకున్నారు బాగా బిర్రా పడుకున్నారు ప్రస్తానికి అయితే మీ మిత్రం ఇంకా మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము మొక్క టెన్షన్ అట్లేదైనా బాయా ఈ గూగుల్ మ్యాప్ ని పట్టుకొని వస్తే పోయి మట్టి రోడ్లకు తీసుకొని వచ్చి మొత్తం ఆఫ్ రోడింగ్ చేసినట్టు ఉంది ఒక లైట్ లేదు ఊరు లేదు ఏం లేదు ఎటువదో కూడా తెలియదు ఆర్ కిట్నా దూరే ఇదర్ సే 300 सो गाइस नाइट नीचे इप्डे 5 टाइम इंका 400 किलोमीटर्स चिन्ना टी ब्रेक इपड़े मोल चाहिए वस्तु ना वेट सो इपड़े कर्नाटक दाटी कुछ मुंदल वा पक्ना व्यू बहुत आयन इकने फ्लवर्स तो చిన్న ఎవర్ దలొకటవే ఒక దొంగతనం చేసుకొని వద్దాం బాగున్నాయి ఏ దొంగ 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 మస్తుంది కదా బా 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 హాడి ఏమంటున్నా నాయన ट्राक्टर स्पीकर बॉक्स दी
సో గైస్ ఇప్పుడే ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ నుండి వెళ్తుంటే మహారాష్ట్ర సైడ్ ఇక్కడైతే ఒక వ్యూ పాయింట్ మస్తు ఉందని సైడ్కి అయితే ఆగినాం. గైస్ ఇగో ఇక్కడ నుండి అయితే జాగ్రత్త అనిపిస్తుంది, అందుకోసం ఓట్లే వస్తుంటే మస్తుంది. గైస్ ఇగో మొత్తం రాలీస్ రేస్ రెడీ రాంగ రావద్దు అని చెప్పి నేనంటే ఎందుకు రా మీకు అంత ఇష్టం. నన్ను డ్రైవర్ తీసుకొచ్చి రా, ట్రిప్ తీసుకొచ్చి రారా, ఆ డ్రైవర్ ఎవరు లేరా అని అంటుండు. సో గైస్ ఇప్పుడైతే నేను కార్ పైకి ఎక్కిన, వ్యూ అయితే మస్తు ఉంది ఘాట్ రోడ్లో, అంత మొత్తం చెట్లు, సింగిల్ రోడ్డు, ఒక కార్ పట్టేంత స్పేస్ మాత్రమే ఉంది రోడ్ పైన. సో పైన అయితే క్యాప్చర్ చేసిన వీడియో నేను. సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్, వ్యూ చూడండి. ఇప్పుడైతే గోవా చెక్ పోస్ట్ దగ్గరికి ఎంటర్ అయినాం. కార్ అయితే ఆపిరు పక్కకి, పొల్యూషన్ లేదా అని పక్కకు పెట్టించి పంపిస్తలేడు. 2000 ఫైన్ కట్టి పొమ్మని చెప్తున్నారు. A few moments later. అంకల్ జరు. సో గైస్ మళ్ళీ అయితే ఇంకొక పోలీస్ వాళ్ళు అయితే ఆపినారు ఇక్కడ. గోవా ఫస్ట్ చెక్ పోస్ట్ దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం, మళ్ళీ ఇంకో పోలీస్ వాళ్ళు అయితే ఆపినారు. చూద్దాం మళ్ళీ వీళ్ళు ఏం తలకైనా పెడతారో తెలియదు. ఇప్పటికే మస్తు టాస్క్ అయింది మాకు, వీళ్ళ వల్ల 2000 బొక్క అయినాయి మాకైతే. అయ్యో మా వెనకాల ఉన్నది కూడా టీఎస్ వెహికలే, దాన్ని కూడా టార్గెట్ చేస్తారు. మమ్మల్ని ఏం అడుగుతారో వాళ్ళని కూడా అదే అడుగుతారు. సరే లోపలికైతే పోయి చూస్తాను నేను. Many hours later. సో రైట్ ఫైనల్ గా అయితే బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ నుండి అయితే అడ్డు తిప్పాలి, అన్ని టాస్క్ అయితే అయినాయి పోలీసులతో. మస్తు అంటే మా సిబ్బంది పెట్టారు, మన టీఎస్ వెహికల్స్ అయితే చాలా టార్గెట్ చేసారు మొత్తం. సో ఫైనల్ గా అయితే బాగా బీచ్ దగ్గర అయితే ఒక రూమ్ తీసుకున్నాం, అక్కడ ఇంతసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే ఇప్పుడే బీచ్ దగ్గరకు వచ్చేసాం. వాళ్ళందరూ అప్పుడే వాటర్ లో వేరు చూపిస్తారు, నేను కూడా ఇప్పుడే వెళ్తున్నా, అప్పుడే ఆడాడుతారు వాళ్ళు. వాళ్ళు అయితే గుంజుకొని పోతున్నారు కాదు అల్లకి అయిపోయింది అయిపోయి. సో గైస్ ఇలాగైతే ఇట్లానే మొత్తం కొంచెం వాటర్లు ఎంజాయ్ చేస్తాం, ఫోన్ అయితే పక్కకు పెడతా, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ లాగ్ తీస్తా, కొంచెం మేము కూడా ఎంజాయ్ చేయాలి గైస్. నేను వచ్చేసరికి అయితే నైట్ అయింది, లేట్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళేసాలి వాటర్ లోపలికి ఆడదామండి. సో రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం. ది నెక్స్ట్ మార్నింగ్. సో రైట్ గైస్ ఈరోజు వచ్చేసి అయితే డే 2 అనమాట. మాకైతే నైట్ నిన్నటి వరకు బాగా బీచ్లు అయితే పోయేసినాం, నైట్ వాటర్లకు అలౌ చేయలే కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే వెళ్ళేసి వచ్చినాం ఇప్పటి వరకు. ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. ఇది వచ్చేసి అయితే మా రూమ్ నిన్నటికి 2 డేస్కి తీసుకున్నాం, ప్రైస్ అయితే 3000 తీసుకున్నాడు. ఏసీ డబల్ బెడ్స్ 6 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడైతే అందరు బయటికి వెళ్ళారు, మేమైతే కార్లోకి వచ్చేసరికి వీళ్ళందరూ కార్ పెట్టేటట్టు అయితే వెళ్ళిపోయారు. వచ్చేదే కూర్చున్నా మంచిగా ముందు సీట్, ముందు సీట్ అయితే సెట్ చేసి పెట్టుకున్నా. వాళ్ళు బయట ఏమో తీసుకుంటున్నారు ఆ షాప్లో, మనకైతే సెట్ కాదు భయ్య గోవా. ఇదంతా గోవా అయితే తాగేటోళ్ళకి అయితేనే సెట్, అదొక్కటే చీపిడ. మిగతా ఏది తీసుకున్నా ఫుల్ కాస్ట్, అన్ని రూమ్లు అయినా ఫుడ్ అయినా ఏదైనా స్టఫ్ అయినా సెట్స్ డ్రెస్సెస్ ఏవైనా ఫుల్ కాస్ట్ ఉన్నది అయ్యా. తాగుడు ఒక్కటే తక్కువ చీపులు ఉన్నాయి అంతే. ఇప్పుడైతే అగోడ ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాం, రైట్ సైడ్ ఫోర్ట్ ఉంది, ఫొటోస్ తీయొచ్చంట మంచిగా. ప్రతి కాడ పార్కింగ్ అయితే పైసలు ఇచ్చి పెట్టట్లేదు మమ్మల్ని అయితే, కార్ పార్కింగ్ రోడ్ సైడ్ ప్రతి 100 రూపీస్ 200 సరిపోతుంది. సో ఇదే మనకి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుండి. పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు చాలామంది. సో గైస్ టికెట్స్ అయితే తీసుకున్నాం, పర్ ఈచ్ హెడ్ 25 రూపీస్ అంట. ఫారినర్స్కి అయితే 300, మనకు 25 తీసుకున్నారు. 6 టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడైతే మనం పైకి పోదామా రైట్ సైడ్ పోదామా లెఫ్ట్ సైడ్ పోదామా మనకి ఏం అర్థం కావట్లేదు. రైట్ సైడ్ కూడా బాగానే ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు. పైకి అయితే ఇప్పుడు స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం, చూద్దాం పైన అసలు ఎట్లా వ్యూ ఎట్లా ఉంటుందో. సో ఫోటో వచ్చేసి అయితే ఇక్కడ వరకే లాస్ట్ ఉంది, ఇక్కడ నుండి ఒకటి ఫోటో తీస్తున్నారు అక్కడ వరకు. ఈ మధ్యలో ఉంది రెడ్ కలర్ సంథింగ్ అది చూపిస్తాయి లాస్ట్కి వెళ్ళి, ఏదో లైట్ హౌస్ అంటేమో. సో ఎప్పుడైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఇది పడ్డాడు కింద, ఒకసారి చూద్దాం మరి ఏముందో ఇక్కడ ఇంట్లో పోయి. ఇది దగ్గర నుంచి నాకు డౌట్ ఉంటుండే అసలు ఇదేంటిది, ఈ రెడ్ కలర్లు ఎందుకు కట్టారు. మనకు అన్ని ఎట్లాంటి డౌట్లు వస్తాయంటే సైంటిస్ట్ దగ్గర అన్ని డౌట్లు అన్నీ వస్తాయి. ఇక్కడ రా ఎందుకు ఉంది, ఇక్కడ ఈ కలర్ ఎందుకు వేసారు, అట్లాంటి డౌట్లు వస్తాయి అన్నమాట మాకు. మసులు అవుతుంది
స్వరంగంరా ఏం లేదు బాయ్ ఇక్కడ చిన్న కింద దాచుకుంటుంది కట్టుకున్నారు వాళ్ళు అప్పుడు సౌండ్ రీసౌండ్ వస్తుంది అప్పట్లో పాత ఫోటోస్ అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫోటో సీట్ అంతే అంతే ఎగ్జిట్ బోర్డ్ వెళ్ళిపోవడం డైరెక్ట్ ఎగ్జిట్ సరే ఇక్కడ పక్కన అయితే చికెన్ వేసుకుందామని ఆయన గోవా షార్ట్స్ వచ్చేసి లోపలైతే అక్కడ సైడ్ పర్మిషన్ ఎవరు ఇస్తలే సో ఇక్కడ పక్కన కొంచెం ఖాళీ ఏరియాకి అయితే వచ్చేసినాం ఉండడానికి అయితే వచ్చేసి మన గ్యాస్ ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నారు చికెన్ కూడా కలిపిస్తున్నారు చికెన్ ఇంకా పరోటాస్ అవి తెచ్చుకున్నాం ఇలా అయితే బెంగి తినడానికి వచ్చారు వీళ్ళిద్దరు అయితే తినడం పండుకోవడం అక్కడే ఇలా పని ఇప్పుడు కూడా వండి తినడానికి వచ్చారు వండిని తినడానికి వచ్చారు ఇలా అయితే గిన్నె ప్లేట్ మీద పరోటా చేస్తున్నాడు వీడు గిన్నెలో ఏ నీకు వస్తలేదు అని దీనిలో అయితే చేస్తున్నాడు కొత్త కొత్త ప్రయోగాలు అన్ని చేస్తున్నాడు మీకు అర్థం కావట్లేదు గిన్నె గలీజ్ అవుతుంది ఇప్పుడు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది భయా వేసేయి చికెన్ వీడైతే ఎప్పుడు వేసి ఎప్పుడు తిన్నావా అని రెడీగా కూర్చొని ఉన్నాడు బా ఎంత పడతాను ఇంకా చికెన్ కానీ చికెన్ కర్రీ బాటిల్ పోసి దాంతో తింటున్నాం ఇది మనం చికెన్ వచ్చింది ప్రస్తుతానికి ఇక్కడ గోవా చికెన్ గాయ్స్ ఇప్పుడే మనం కాలంగట్ బీచ్కి ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకుంటా ఇప్పుడైతే చూస్తున్నట్టయితే ఇక్కడ చాలా మొత్తం చాలా రష్ ఎక్కువ ఉంది ఇప్పుడే వైన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనం ఒకవేళ బాటిల్స్ ఇక్కడ నుండి మనం హైదరాబాద్కి తీసుకురావాలనుకుంటే 750 ml తీసుకురావచ్చు అంటే 2 లీటర్ బాటిల్స్ అయితే అలవ్ లేదంట 750 ml కూడా తక్కువ కాస్ట్ ఉన్నాయి అన్ని వైన్స్కి కానీ మనం పర్మిట్ ఇస్తారంట వాళ్ళు 2 బాటిల్స్ కలిపి 50 rupees ఛార్జ్ చేస్తారంట పర్మిట్ పేపర్స్ పనికి అది తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదంట చెప్పేసినారు సో ఎందుకంటే చాలామంది డౌట్ ఇప్పుడు ఎవరు తేనేట్లే అలవ్ లేదు బాటిల్స్ అసలుకి ఇక్కడనే ఏమనుకుంటే ఇక్కడనే చూసుకోవాలని చాలామంది అన్నారు ఇక్కడ నుండి మనకు మన ఇంటికి అయితే తీయడానికి అలవ్ లేదని చాలామంది అంటే ఒకసారి క్లారిటీ కోసం అని అనుకుని అయితే చెప్తున్నా ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు తెమ్మని అడిగి కొందరు అందుకోసం ఇక్కడ తేనె పెట్టారు అంటే క్లారిటీ తీసుకున్నాం సో 750 ml వరకు అయితే పక్కా తీసుకురావచ్చు అంట 2 లీటర్ బాటిల్స్ ఓన్లీ అలవ్ లేదని చెప్పేసినారు అంతే సో ఇదే వచ్చేసి మన కాలంగట్ బీచ్ అనమాట ఎంట్రెన్స్ అయితే ఇక్కడ నుండి ఉంది పక్కనే పబ్స్ ఉన్నాయి మొత్తం ఈ 3 బీచెస్ అయితే చాలా క్రౌడ్ ఉంది కాలంగట్ కర్ణాళియం అండ్ బాగా బీచ్లో అయితే మస్తు క్రౌడ్ ఉంది సడన్గా మేము బీచ్ తిరుగుతుంటే ఈ రెండు అయితే పెద్ద వార్ అవుతుంది ఈ రెండింటికి చాలా ఆతృతో ఉంది ఇది చూడాలని అసలుకి ఎల్లబుద్ధి ఆటలు ఎక్కడ నుండి పోరాపోటీ ఇక్కడ వార్ అయితే అవుతుంది వద్దులే బ్రో ఎందుకు చెప్పు మన మన గొడవ ఎందుకు బర్రె నాదే బర్రె కాదు ఆవు నేను వచ్చి చెప్పినాక ఈ వారం ఆపేసినాయి రైడు ఓకే రైడు గారా సార్ చుంటూరు రైడర్ తను వెళ్తున్నాడు చూద్దాము చుంటూ ఏం చేయగలుగుతాడో చూద్దాము చుంటూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇక్కడ ఏం లేదు మనకు ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ చేస్తాడో చేయడా చూద్దాం ఏ చుంటూ ఇక్కడ మునిగిపోయాడు డిఫెండింగ్ ఇక్కడ గెలిచింది ఇక్కడ మనకు డిఫెండింగ్ గెలిచిపోయింది అరే అండ్ ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారేటో అవుట్ అయిపోయాడు ఇప్పుడు మన మరొక వ్యక్తి మళ్ళా వేరే రైడర్ గా రాబోతున్నాడు ఏ రైడర్ వస్తాడో తెలియదు మనకు ఇప్పుడు వచ్చినాం ఫస్ట్ 70 rupees చెప్పిండు ఈ చిన్నదానికి నీకు తెలుగు అర్థం కాదు ఎందుకు తెలుగు మాట్లాడుతున్నావు తెలుగు అర్థమే కూడా అర్థం కానీ చేసి మళ్ళీ యూట్యూబర్ అంటే తెలుగు వచ్చు యూట్యూబ్ ఛానల్ ఉందంట భయ్యా
The next morning. So guys, మళ్ళీ అయితే బీచ్ వైపు వచ్చాం ఈరోజు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మామూలు ఫోటోస్ దిగుతాం అంటారు కెమెరామ్యాన్, ఒక ఫోటో 30 రూపీస్ అంటే ఫోటోలు దిగుతా అని అంటారు కెమెరా. అలా ఫోన్లో మంచి వస్తాయి, ఎండ పడుతుంది, బ్లాక్ వస్తుంది అని చెప్పేసి కెమెరాలో ఒక ఫోటో దిగగానే ఖుషి అయినారు బాయ్, అది దిగుదామని అంటున్నారు. సో ఫోటోలు దిగి వెళ్ళిపోవడం ఈరోజు లాస్ట్ అనమాట. చేసాం వాటర్ గేమ్స్ అయితే కొన్ని. వీడియోస్ అయితే తీయలే, అవి కెమెరాలో ఛార్జింగ్ లేదని చెప్పేసి తీసుకొని రాలే. ఒక 2 గేమ్స్ అట్లా ఆడినాం ఈరోజు. లాస్ట్ కొన్ని ఫోటోస్ దిగి వెళ్ళిపోదామని బీచ్కి అయితే వచ్చేసాం మళ్ళా. సో ఫోటోస్ దిగి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం రిటర్న్ జర్నీ. ఫోటో సో గాయ్స్, ఇప్పుడైతే మనం లాస్ట్ డే అనమాట. ఇంకా 4 అవర్స్ మనకి ఎండ్ అయిపోతుంది ఇక బీచ్తో పాటు. ఇక మేము ఇక కనీసం ఈవినింగ్, ఇక ఇప్పటికే మస్తు లేట్ అవుతుంది. ఇక మన వాళ్ళు కూడా వెళ్ళిపోదాం అంటున్నారు. ఇక ఆల్మోస్ట్ అయితే మనం 5-6 బీచ్ వరకు అయితే వాచ్ చేసినాం. అంటే పారాగ్లైడింగ్ చేసిన, పారాగ్లైడింగ్ మన వాళ్ళు అందరూ పారాగ్లైడింగ్ అన్ని చేసిరు అనమాట. చేసిరని ఆ వీడియోకి మన వాళ్ళు ఫోన్స్ అవి తీసుకోపోలేదు, ఫోన్స్ అవి తీసుకోపోలేదు. ఆ వీడియోస్ మాత్రం మనకి రాకపోవచ్చు. ఇన్ కేస్ ఎక్కడైనా మనోళ్ళు ఏమైనా తీసుకుంటే పేపర్ నడిచిపోయింది, ఇప్పుడు వాళ్ళు ఓనిసారా ఓనరా అని భయం అవుతుంది. ఇగో ఇదైతే మనది ఆల్కహాల్ పర్మిట్ పర్మిషన్ అనమాట. అది మన బీచ్లకి వెళ్ళిపోయి మొత్తం తడిపేసారు. దాన్ని ఫోన్ కూడా వాడేసిన వాటర్ లో తెలియదు. ఆల్మోస్ట్ అన్ని ఫోన్ లో బీచ్ లో అన్ని తడిచేసినాయి. గైస్ ఇప్పుడైతే నేను బీచ్ నుండి బయటకు వచ్చేసాం. వాళ్ళు ఇంకైతే ఆడనే ఉన్నారు, కొద్దిసేపు పైన వస్తా ఉన్నారు. నేను పోయి ఫ్రెష్ అప్ అవుతా జల్ది జల్ది. ఈరోజే లాస్ట్ డే అనమాట. ఇక ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, 2 అవుతుంది అనుకుంటా. లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ వెళ్ళిపోవడం ఇక ఇంటికి. నేను ఒక్కడనే ప్రజెంట్ రూమ్ దగ్గర వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఇద్దరు అయితే వెళ్ళిన రూమ్ దగ్గరికి. బాగానే అయితే ఎంజాయ్ చేసినాం, మరీ అంత కానీ ఎట్లా రావాను కాబట్టి. ఏదో నాకైతే అంత వర్తిట్ అనిపించలే. వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసారు. సో రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నెక్స్ట్ స్టోరేజ్ కూడా అయిపోయింది. ఇంకెక్కువ బ్లాగ్ ఇద్దాం అంటే కొన్ని కొన్ని తీయాలి ఛార్జింగ్ లేక. కానీ ఇక తప్పదు, మేము కావాల్సినవి తీసుకున్నాను. అయితే ఈ గల్లీలు అయితే ఏడేడున్నాయో నాకు అసలు కన్ఫ్యూజ్ మస్తు అవుతుంది. అసలు ఈ గల్లీలు ఏడున్నాయో అసలు అర్థమే కావట్లేదు. రూమ్ ఏమో బీచ్ పక్కనే తీసుకున్నాం, మళ్ళీ వెళ్ళేమో కొంచెం బయటకు వచ్చి రోడ్ మీద వెళ్ళాలి. ఆ గల్లీలు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు, అన్నీ సేమ్ ఉన్నాయి కదా. ఎత్కంగా ఇప్పుడు దొరికింది. రూమ్ పైకి అయితే వెళ్ళాలి. ఇంకా వాళ్ళు ఉన్నారో లేరో కూడా తెలియదు. లాక్ వేసుకొని మీరు ఒకవేళ ఇద్దరు వచ్చి ఉంటే మాత్రం లాక్ తీసి ఉంటుంది. చూడాలి, మస్తు ఎండ కొడుతుంది ఇక్కడ అయితే. అందుకని బీచ్ దగ్గరికి వెళ్ళి జల్దీ వచ్చేసాం ఫోటోస్ దిగి. కొద్దిగా వాటర్లో ఆడుకొని అయితే వచ్చేసాం. కానీ బాగుంది, చల్లగా ఉంది ఇక్కడ. రూమ్ దగ్గర కోసం అయితే మా స్కూల్ ఉంది, అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు లగేజ్ అంతా చిల్ల, లగేజ్ అంతా మొత్తం రూమ్లో అయితే సర్దుకొని పెట్టుకోవాలి. బ్యాగ్ మొత్తం ప్యాకప్ చేసుకోవాలి. ఇక ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. మళ్ళీ నైట్ అయితే ఇబ్బంది అవుతుంది, గాజ్ సెక్షన్ ఉంటుంది మొత్తం. ఎందుకు వెళ్ళిపోయాం? అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. ఇక వెళ్ళిపోయాం ఈవినింగ్ ఆయనా ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం బయటికి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే వచ్చేసినాం. ఇప్పుడే మన కార్ అయితే ఇక్కడ ఉంది, వెయిట్ చేసినాం అందరు రానికి. అయితే ఇంకా అందరు రాలే. ఇప్పుడే వచ్చేసైతే లగేజ్ మొత్తం సెట్ చేసేసినాం కార్లో. వాళ్ళైతే వెయిట్ తిరగాని వెయిట్ చేసిన వాళ్ళ కోసం డైరెక్ట్. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 4 అవుతుంది ఎగ్జాక్ట్. ఇప్పుడు వెళ్ళాలి ఇక, ఏ టైం అయితే తెలియదు రీసానికి. ఇక్కడ పార్కింగ్ కూడా మనీ పే చేయాల్సిందే. 4 అవర్స్కి 60 రూపీస్ ఎంత ఉంది. ఒక నైట్ మొత్తం పెడితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు అయితే. ఎందుకంటే మనకు ఆ రూమ్స్ దగ్గర పెట్టుకోడానికి అయితే ప్లేస్ లేదు. సో పక్క ఇక్కడ పెట్టుకోవాల్సిందే, వేరే ఆప్షన్ అయితే మనకి ఏం లేదు ఇక. భయా దిగు భయా. ఇప్పుడైతే పార్కింగ్ అయితే మనీ పే చేసినాం. ఒక నైట్ పెట్టినందుకు 260 అయితే ఛార్జ్ చేశారు మాకు. ఇవ్వనికింటలేదు, గవర్నమెంట్ అంట, పార్కింగ్ కూడా ప్రైవేట్ కాదంట. మా వాళ్ళు మాత్రం ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం.
సో రైట్ గైస్, ఇప్పుడైతే గోవా బార్డర్ అయితే దాటేసినాం మనం, మహారాష్ట్రకి ఎంటర్ అయినాం. ఆకలి అవుతుందని పక్కన అయితే కార్ ఆపితే కాజు అది కనిపించింది తీసుకుందాం ఇక్కడ స్పెషల్ అన్నారు. కానీ రేట్లు సేమ్ మన దగ్గర ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. మామూలు గ్యాస్ స్టవ్ ఉందని చెప్పి కూరగాయలు తీసుకుంటున్నారు, ఎగ్ కర్రీ ఏదో చేస్తాను సంథింగ్. ఇక్కడ ఇప్పుడే షాప్లో తీసుకుంటున్నారు, చూద్దాం ఏం తీసుకుంటున్నారు. టమాటాలు, ఉల్లిగడ్డలు అండి ఏమేమో తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నారు భయ్యా? టమాటా, ఉల్లిగడ్డ, ఎగ్ కర్రీ. సో ఇంతసేపు ఆయనకైతే మనకి రెండు దొరికినాయి అనమాట స్టఫ్. ఇదైతే మంచిగా బీర్లు అన్నీ తీసుకున్నారు, నాకు మాత్రం ఇవి రెండు పడేసిన మొహాన. మళ్ళీ ఏమనంటే డ్రైవర్ అంటారు నన్ను, ఇంకోసారి డ్రైవర్ అన్నామంటే కార్ గుద్ది దెంగుతా. చూడండి మనం అయితే వెళ్ళిపోదాం జల్దీ జల్దీ. వీళ్ళు ఏమైనా కుక్ చేశారంటే అక్కడ మంచి ప్లేస్ చూసి ఆగుదాం. లేట్ అవుతుంది ఇప్పటికే చాలా. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే డీప్ కాన్సన్ట్రేషన్తోనే ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తారు. ఇంటికాడ పని చెప్తే పైస పని చేయరు. ఈడైతే ఏడుచుకున్నా కూడా ఉల్లిగడ్డలు కట్ చేసుకోడు, ఏడుస్తుంటా. అగో కళ్ళు మూసుకొని మరీ కట్ చేస్తుండు. Approximately 10 hours later. సో నైట్ నుండి అయితే నాన్ స్టాప్ అయితే వస్తున్నాం. మార్నింగ్ 6 వరకు అయితే నడిపినా, ఇప్పుడు నిద్ర వస్తుందానికి కాసేపు పండుకున్న. టోల్ గేట్ వరకు అయితే వచ్చినాం. పక్కన కార్ ఆపిండి ఏందని చూస్తే పోలీస్ ఆయన ఆపిండు. మ్యాటర్ ఏంటంటే అన్నీ ఉన్నాయి మా దగ్గర, కానీ లోపల గ్యాస్ స్టవ్ ఏం తెచ్చిరని ఆపిండు. ఇప్పుడు దానికి ఫైన్ వేస్తా అంటుండు. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక్కొక్క కాడ ఒక్కొక్కలాగా ఉన్నారు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి తీసుకొని పట్టుకుంటారు వీళ్ళు. ఇదిగో ఇక్కడైతే మాట్లాడుతున్నారు అనమాట, ఏమో అడుగుతున్నా అడుగుపెట్టమని. ఇక్కడొక పోలీసు, అక్కడొక పోలీసు, అక్కడొక పోలీసు. మంచిగా సెట్ చేసి పెట్టుకోరు లేనికొకడు. పొద్దు పొద్దు కాలనే 6:30 అవుతుంది టైం అయితే అప్పుడు అంతే. పోలీసు ఏమంటుండీ భయ్యా? బ్రో ఫస్ట్ లైసెన్స్ మనోడు చేతిలో పెట్టాడు, పర్లేదు చేతిలో పెట్టాడు, అన్ని పేపర్లు ఉన్నాయి లైట్ వదిలేసేలే అనుకున్నాం. డిక్కీ ఓపెన్, డిక్కీ కోలో అన్నాడు. మేము కోలినాం అంటే లేపినాం, లేపితే చూసుకోడు బానే బాటిల్స్ అయ్యా అన్నాడు. సార్ బాటిల్ ఎక్కడ సార్? గోవాలో దింగేసి గోవాలో మొత్తం తీసుకురు మనోళ్ళు అని చెప్పగానే తీసుకున్నారు. ఓకే రైట్, అన్ని అది చెక్ చేసుకున్నాం. కరెక్ట్ గా కంట్రోల్ లో పట్టదు అయ్యా. పైసలు పైసలు ఇప్పుడు మనకి ఉండి దేవుని దగ్గర పోతే ఉండి ఎట్లా కనిపెడుతుంది పైసలు లెక్క? మన కార్లో కూడా సిలిండర్ అట్లా కనిపించింది అనమాట, ఇది పైసలు ఇది పైసలు అని. దాని మీద 2500 బిల్లు వేసిండు. ఎందుకు వేసినారా అంటే కారు మీద సిలిండర్ నయ్యలో బోలా ఉసుకో. సార్ సిలిండర్ ఎట్లా మాకు ఎవరు చెప్పలేదు సార్ సిలిండర్ ఎట్లా అంటే 2500 అవుతుంది, వేస్తున్నా వేస్తున్నా అన్నాడు. వేస్టెడ్ వేస్టెడ్ పేపర్ చెప్పిండు నాన్న, వేసినే అనుకున్నాం ఏలే. మళ్ళీ చూస్తుండు మళ్ళీ గెలుపుతుండు, పేపర్ పడేసిండు. పర్లేదు పైసలు అవుతాయి అంటే 120 రూపాయలు చేతిలో పెట్టాం అని. 120 రూపాయలు వద్దంట క్యాబ్ బాయ్, 120 రూపాయలు అని అంటున్నాం. దాని ఏం వద్దులే అని చెప్పి బతలేడు బతలేడు అదే 120 చేతిలో పెట్టి సప్పుడా కూడా లైసెన్స్ చేతిలో పెట్టి దెంగి వచ్చినాం. ఇది ముచ్చట జరిగింది ఫ్రెండ్స్. సో గైస్ ఫైనల్గా అయితే మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అందరం అయితే ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయినాం. ఇందాక జస్ట్ 1 అవర్ బ్యాక్ 4:00 వరకు అయితే రీచ్ అయిపోయినాం. మీకు గోవాకు పోయే ప్లానింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం 100% మీరు వెనక ముందు అంటే మీరు తీసుకుపోయే కార్ కొన్నా కూడా, మీరు తీసుకుపోయే బైక్ అయినా కూడా ఫుల్ ఇన్సూరెన్స్, లైసెన్స్ అండ్ పొల్యూషన్ సర్టిఫికేట్ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి మెయిన్ ఏవైతే మనం తీసుకుపోయే బండికి పేపర్స్ ఉంటాయో అవన్నీ 100% ఉండాల్సిందే. అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఒక కార్లో సిలిండర్ ఉందని, ఇంతవరకు సిలిండర్ ఉందని ఫైన్ వేసింది అయితే మేము ఇంతవరకు చూడలేదు. బట్ మనకైతే పడింది అది, మళ్ళీ కట్టేసాం ఇక పోయేది ఏమన్నా కట్టేసి ఉండే. మీరు ఇట్లాంటివి చాలా జరుగుతాయి, అవన్నీ గట్టి మనం మాట్లాడాలి. మనం భయపడితే వాళ్ళు ఇంకెక్కువ భయపడి మన దగ్గర నుంచి అయితే మనీ ఎక్కువ తీసుకుంటారు. సో ఎవరు భయపడదు మనకి, వాళ్ళ లాంగ్వేజ్ రాదని చెప్పి మన పక్క టార్గెట్ చేసి డబ్బులు తీసుకోవాలని చూస్తారు. కానీ గట్టి మాట్లాడి అన్నీ చూపెట్టండి మీ దగ్గర ఉన్న పేపర్స్. కాకపోతే జస్ట్ మీరు ఆ గోవా పోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే అస్సలు చేయకండి, అదొక్కటే టార్గెట్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే అస్సలు ఇచ్చిపెట్టారు మిమ్మల్ని. మీకు పక్కనే అమ్ముతారు, పక్కనే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తీసుకొని కార్ లాక్ చేసుకుంటారు. మీకు మినిమం తక్కువ మేము ఇచ్చింది అయితే యాక్చువల్గా 3000 దానికి ఇచ్చి ఉండే. వాళ్ళు అడిగింది మాత్రం 5000 to 10000 అడిగారు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేస్ కింద, లేదంటే బండి సీజ్ చేసిస్తామన్నారు. ఏదో మాట్లాడి ఉంటది కదా మనం బతలాడుతున్నాం. ఇంకా వీడియో చాలా వరకు అయితే నేను కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే ఛార్జింగ్ లేకుండే. సో ఛార్జింగ్ వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, వీడియో చేయలేం. అండ్ వాటర్ లో చాలా తీసే ఉంది కానీ ఫోన్ తడిసిపోతుంది అని చెప్పి భయం ఏంటంటే మొత్తం దొంగలే అంతా అడిగిన పెట్టి లోపలి వాటర్ లో పోతే మళ్ళీ ఫోన్ కూడా ఖరాబ్ అవుతుంది అని రూమ్ లోనే పెట్టి వాటర్ గేమ్స్ అయితే వెళ్ళినాం. సో అందుకోసం అన్ని కవర్ చేయలేకపోయినా. అండ్ క్లిప్స్ కూడా ఏమేమి తీసినా నాకు కూడా గుర్తులేదు అసలు. నెక్స్ట్ వీడియో నుంచి అయితే అన్ని సీక్వెన్స్ అయితే దీనికైతే ట్రై చేస్తా. ఇది ఒక వీడియో తను అడ్జస్ట్ చేసుకోండి. సారీ గైస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మనం. ఏంటంటే అది
గోవాకి వెళ్తే మందు మాత్రం చీప్ దొరు చీప్ ఉంటే తీసుకురావచ్చు అని ఎవరైనా మన ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ తెమ్మని చెప్పారు గోవాకు పోయిందని తెలిస్తే అందరు పక్క ఫోన్ చేశారు మాక్సిమం మందు తీసుకురా మీరు అవి తీసుకురామని చెప్తారు కానీ మీరు తేనికి మాత్రం అస్సలు ట్రై చేయకండి పక్క ఏడో ఒకటి దొరుకుతారు అంటే 2-3 వేస్ ఉంటాయి రానికి బయటికి కానీ పక్క ఏదో ఒక దగ్గర చెక్ పోస్ట్ దగ్గర అయితే ఖచ్చితంగా ఆపుతారు ఒకవేళ అందులో లక్కీగా దొరకలే అనుకో ఏం లే దొరికింది అనుకో ఆ బాటిల్స్ అన్ని ఇచ్చేసేయాలి వాళ్ళు మనీ ఎంత అడిగితే అంత ఇచ్చేసేయాలి వేరే ఆప్షన్ అయితే ఏమి ఉండదు ఇక అక్కడ వైన్స్ లో గానీ అక్కడ పోలీసులు గానీ పర్మిషన్ ఉంది పర్మిట్ లెటర్ సిస్ అంటారు పర్ టు అని 100% చెప్తున్నా పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి మనం తీసుకుని ఉండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ డిండి అని రాస్తారు యాక్చువల్ డిండి అంటే మనకి పేరు ఏం రాశారు టెరిటరీ అంటే గోవా టెరిటరీ వారికి పర్మిషన్ ఉన్నట్టు ఆ లెటర్ ఆల్ ఓవర్ ఇండియా పైన రాసి ఉంటది కానీ ఇక్కడ కింద స్టేట్ చేసినా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు గోవాలో ఏం చెప్తారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ టూరిస్టర్స్ కి అలౌ ఉంటది పర్ పర్సన్ కి 2 బాటిల్స్ అలౌ ఉంటది అని రాసిస్తారు కానీ అది ఏం యాక్సెప్ట్ చేయరు వాళ్ళు తీసుకొచ్చి వేస్ట్ మనం మనీ వేస్ట్ అదే సో అది మాత్రం ట్రై చేయకండి ఎవరుంటే అక్కడనే ఎంజాయ్ చేసినండి సరిపోద్ది అంతే ఏదన్నా ఉంటే వెనక ముందు ఒక పర్లేదు దొరికినా పర్లేదు అనుకుంటే మాత్రం ఒక 2-3 కార్ కి 1-2 ఉండే లైట్ ఏమి లైట్ అది ఇక్కడ ఒక డిక్కీలో కార్ లో 5 మెంబర్స్ ఉంటే ఒక 10-12 బాటిల్స్ అంటే కష్టం అది కష్టం యాక్చువల్ మీ మిస్టేక్ అదే మా మేము అదే మిస్టేక్ చేసాం స్టాండర్ అన్నమాట యాక్చువల్ మాకు అక్కడ ఒక వైన్స్ లో ఎప్పుడుండే మీకు తెలంగాణకి అసలు పర్మిట్ లేదు ఎవరు మీకు పర్మిట్ ఇచ్చారు అసలు అక్కడ లేనే లేదు మీరు రిస్క్ లో పడుతున్నారని చెప్తే లే బొంగు మనం తీసుకెళ్ళిపోవచ్చులే అనుకుని తీసుకొచ్చులే కానీ ఒక్క బాటిల్ మనకి తక్కకుండా పోయింది గైస్ సో ఈ గోవా ట్రిప్ వచ్చేసేది ఇంతే ఒక 3 డేస్ లో అయిపోగొట్టుకున్నాం మేమైతే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్